अंदर की नमस्ते मन चैनल मरी उ कदम मरी पटो पल्ले रुचु चानेल की स्वागत एम्मा इन वेटनार एर्र तोटकूर वंतना इधो चूँ नैन एर्र तोटकूर रे कटलच्छे एम्मा शुभ्रोसकनी कड़कना मंच नील तो कड़ी इकना इध चूँ मैं एर्र तोटकूर अम्मा मन मूल तोटकूर कंट एर्र तोटकूर रुचि एक्वन बागे एटे इपड़म्मा तोटकूर की मन इन ने वंक चूपना इंको रक नैन रकल वंकु अलागे इपड़को मूड रकल वंकु इन रकम वं चूपना अभी नेगते वंतना येमेमीना अभी चूड़ी इन नैन स्टव चूड़म्मा नी कूर एला अभी चूपता मूकड़ा एम्मा नैन मंच नून बोतना चूसरा मंच नून मरीन तरवा नेमेमे अभी चूपता चूड़म्मा इपड़ू ना यूरबना नैन यूरबल कदा अलागे एम्मा चूँटे करीवेपाक रिमिपकायू चूसर कदम्मा इन मन इला चेक कुछ वेपाल वैसे तरवा चूसर इपड़ेमेना चूँ मरी इन पच्चनपु कुछ एम्मा कुछ मिनपु अलागे कुछ जीलक्र को आवा इन वैसे कदा इनको अम्मा वैसे कदा कुछ मन दोर वेवाल इन चूसर कदा इन दोर वेगे मरी ये कदम्मा कुछ द्वार मूड पचिमिपका अलागे उल्लपयू वेद उल्लपय नैन मुखल को अदो चूसरा मन इनका निम्सों पा कुछ द्वार वेपाल इलाग वेपूटा लैक चयी मरी टमाटा वोट मुखल को चूँ टमाटा गोड़ मन की कुछ दोर मन की पचिवासन रात दोर वेवाल टमाटा गोड़ वैसे निम्सों पा वैसेम्मा निम्षमें मन टमाटा वैसे वेपा कदा इन कड़ी पेक तोटकूर वेतना इधो चूँगी तोटकूर अम्मा मन अन्नी रकल कायकूर आकूर अभी मन ओडन अभी ये रकलो ये कल्ला ये अभी मन वेक मैं मन के मन आरोग्या मंचदे मन अन्ट की अम्म चला आरोग्यम आकूर कायकूर अम्मा मेरू ना अभी अन्नी वाड़ा अन्नी रका तेनालीसम मन कूर अंत आकूर वैसा कदा इपड़ूमको पसपेना चूँ को पसपे अलागे कुछ उपड़ना मन वैसे तरवा मन शुभ्रे नागे कल इधन तरह मन की तोटकूर अम्मा मन की नीर कच्चेद मन दींट नीलू तोटकूर टमाटा अभी मग्गिपता मैं पसपा कदम्मा इला कलपा कदा इन मूत पड़ता चूँ मूत पटा चूँ मूत एना मूत तीस मन के मल्ल चूसरा नीर एलाो यह नीरने मग्गिपदन कलपा कदा अंत नीर मग्गिपदे इन मन कम वेस कदम मरी पचिमिपका एंडमिपका वैसा कदा कम कुछ एना कुछ वेवाल कम वैसी मन
ఇన్ని నీరుని మగ్గిపోద్ది. కారం కూడా వేసాను కదా, ఇదంతా శుభ్రంగా మనం కలుపుకొని. ఏమ్మా నేను చెప్తున్నాను ఆలకించండి, పిల్లలు ఎవరన్నా సరే ఇత్తెను అత్తెను అంటే అమ్మాయి తినాలమ్మా, మంచిది, చదువు బాగా వస్తుంది, ఆరోగ్యానికి మంచిదమ్మా అని చెప్పి పెట్టాలి మీరు పిల్లలకి. అలా పెడితేనే పిల్లలు తింటారు. మనం అన్ని విధాలుగా కూడా పిల్లలకి నాలుగు మాటలు చెప్పి ఇది చాలా మంచిదమ్మా నీకు చదువుకి, నీకు తింటే నీకు కడుపుకి మంచిది, నీకు బలం, నీకు అలాగే ఇలాగని అన్నీ చెప్తే మనం అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు పెడితే ఇప్పటి నుంచి పిల్లలకి కొంచెం చదువుకి బాగుంటుంది అన్నమాట, బాగా చదువుతారు. ఇవన్నీ వండి పెట్టండి. మూత పెడుతున్నాను, మూత ఎత్తున్నాను చూడండి అమ్మా, చూసారా అంతా కూడా దగ్గరికి బాగా ఉడికిపోయింది మన కూర అయితే. మరి ఏమ్మా నాకు 15 నిమిషాలు 16 నిమిషాలు పట్టిందమ్మా. ఏంటే నేను మట్టి దాకలోని మరి చిన్న మంట మీద ఉండాలి కదా, అంత గురించి నాకు లేట్ అవుతుంది. మీకు అయితే ఏదైనా కుక్కర్లో దాకల్లో వేసుకుంటారు కాబట్టి కంగారుగా ఉడికిపోద్ది అనమాట. అయిపోయిందమ్మా, మరి స్టవ్ కట్టేస్తున్నాను. ఏం కూర, ఎర్ర తోటకూర చూసారమ్మా, మరి ఎర్ర తోటకూర టమాటా మన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ వేసి ఎలాగుండేనా, చాలా కమ్మగా చాలా రుచిగా వాసన వచ్చేస్తుంది మనది ఎర్ర తోటకూర టమాటా కూర అయితే. మరి నేను చెప్పాను కదమ్మా పిల్లల గురించి, మీరు ఏ తిన్నా సరే పిల్లలకు మాత్రం కాయగూరలు ఆకుకూరలు మాత్రం బాగా వండి అమ్మాయి తినాలా, ఇది బలం, ఇది ఒంటికి మంచిది, ఇది మీరు చదువుకునే దానికి మంచిది అని ఏ పుళ్ళు చేసన్నా మన ఇగురుండి అన్నా ఏముంది పిల్లలకు ఇప్పుడు నీసి ఏముందమ్మా మేక మాంసం కోడి మాంసం జాయింట్లు ఇలాంటివి అంటారు కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడుతుంటుంటే అది నిద్రకు మంచిది అనమాట అని నేను చెప్తున్నాను. రెండు మాటలు చెప్పాను, మూడు మాటలు అని మీరేమనుకోకుండా ఏమా ఆలకించి మీరందరూ కూడాని ఇలా చేసి మీరందరూ కూడా ఇలా తింటే మనకి చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఆకుకూరలు కాయగూరలని. మరి మన ఎర్ర తోటకూర కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్ళి టచ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.